यूट्यूब प्रेक्षक महाशैलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कारములు। ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని పురందరదాసు గారి కీర్తన నేర్చుకుందాం। సంగీతమునకు పితామహుడైన 375,000 కీర్తనలు రాశారు మహానుభావులు। ఇక్కడ ఈ కీర్తనతో పాటు మనం ఒక రెండు సాంకేతిక పదములు పిల్లలకి ఏదో కొత్త విషయం తెలిస్తే పిల్లలకి బాగుంటుంది। అందరికీ చాలా మంది చూస్తూ ఉంటారు। మనం తాళాంగములని చెప్పుకున్నాం, ఆరు అంగములు ఉంటాయని, ఆ ఆరు అంగములను షడంగములని అంటామని చెప్పుకున్నాం। షట్ అంటే ఆరు కదా సంస్కృతంలో, ఆ ఆరు అంగములు ఉన్నా మనకి మనం మూడు అంగములనే యూస్ చేస్తాం అన్నమాట। ఫస్ట్ త్రీ అంగములు ఏముంటాయి, లఘువు ధృతము అనుధృతము, ఇవి చాలు మనకి। ఈ లఘు అంటే ఎలా ఉంటుందంటే సింపుల్ స్ట్రైట్ లైన్, ఒకటిని మనం తెలుగులో ఒకటి అంటాం కదా దాన్ని లఘు అంటాం। ధృతం అంటే మీ అందరూ తెలుసు, సున్నా, సున్నాని సంగీత భాషలో ఏమంటాం ధృతము అంటాం, అరసున్నాని అనుధృతము అంటాం। ఈ మూడే మనకి ఏ తాళంలోనో వచ్చేది, కానీ సున్నా అంటే దాని వాల్యూ రెండు, అరసున్నా అంటే ఒకటి। ఈ సున్నా అరసున్నా అని అనుకోవడం వలన సంగీత భాషలో ధృతం వాల్యూ రెండు, ఏ తాళంలో వచ్చినా సరే అరసున్నా వాల్యూ అని అనుధృతం వాల్యూ ఒకటి విలువ। ఇక ఇది ఓకే, ఇక లఘు ఉంది స్ట్రైట్ లైన్, అక్కడ వస్తుంది మనకి చిక్కు ఏమిటంటే, ఒక లఘు స్ట్రైట్ లైన్కి త్రీ క్రియలు ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్కి నాలుగు ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్కి ఐదు ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్కి ఏడు ఉంటాయి, ఒక స్ట్రైట్ లైన్కి తొమ్మిది క్రియలు ఉంటాయి, అంటే ఐదు రకాలు ఉన్నాయన్నమాట అవి ఐదు లఘువులు। అసలు ఐదు లఘువులు ఏంటో ఇప్పుడు చూద్దాం, అవి తెలుసుకుంటే మనకి రేపొద్దు నేను ఏం చెప్పినా మీకు అర్థమవుతుంది। ఏ తాళానికైనా కోడ్లు ఉంటాయని చెప్పాను కదా, 4-2-2, 4-2-4, 3-2-2, 4-2-4, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు అండి। ఇప్పుడు మనం ఈ లఘువు గురించి తెలుసుకునే ముందు ఈ వాల్యూస్, ఇవి ఈ వాల్యూస్ జాతుల నుంచి వచ్చినాయి। అసలు జాతులు అంటే ఏంటి చూద్దాం, సంగీత భాషలో మనకి జాతులు అంటే ఈ లఘువుకు సంబంధించింది అనమాట, జాతి అనేది లఘువుకు సంబంధించింది। ఈ జాతులు ఎన్ని ఉంటాయి మనకి, ఐదు జాతులు ఉంటాయి। ఐదు జాతులను ఏమని పిలుస్తాం మనం, పంచజాతులు, పంచ అంటే అది కదా చూద్దాం, తిస్ర జాతి, చతురస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతి, ఈ జాతులను బట్టి ఆ వాల్యూస్ వచ్చినాయి అనమాట। తిస్ర జాతి అంటే త్రీ క్రియాస్ను సూచిస్తుంది, చతురస్ర జాతి అంటే ఫోర్ క్రియాస్ని, ఖండ జాతి అంటే ఫైవ్ క్రియాస్ని, మిశ్ర జాతి అంటే సెవెన్ క్రియాస్ని, సంకీర్ణ జాతి అంటే నైన్ క్రియాస్ను సూచిస్తుంది। ఇప్పుడు మనం జాతులు ఐదు ఉన్నాయి కదా, జాతులు ఐదు ఉంటే మరి లఘువులు కూడా ఐదే ఉంటాయి, అంటే ఈ జాతి లఘువుకే సంబంధించింది, ధృతానికి కాదు అనుధృతానికి కాదు। సో ఇప్పుడు మనకి జాతులు ఐదు ఉన్నాయి కాబట్టి లఘువులు కూడా ఐదే ఉన్నాయి, అవి చూద్దాం అప్పుడు। తిస్ర జాతి లఘు అంటే ఆ స్ట్రైట్ లైన్కి ప్రక్కన త్రీ వేస్తారన్నమాట, మూడు క్రియలు ఈజ్ ఈక్వల్ టు త్రీ క్రియాస్, త్రిస్ర జాతి లఘు యొక్క విలువ ఎంత ఉంటుంది త్రీ। చతురస్ర జాతి లఘు అంటే ఆ స్ట్రైట్ లైన్ పక్కన ఫోర్ వేస్తామన్నమాట, అది ఫోర్ క్రియాస్। నెక్స్ట్ ఖండ జాతి లఘు అంటే ఆ స్ట్రైట్ లైన్కి పక్కన ఫైవ్ క్రియాస్ ఉంటాయి అనమాట, సో ఖండ జాతి లఘువుకి ఎన్ని క్రియలు, ఐదు క్రియలు। మిశ్ర జాతి లఘు అంటే ఆ స్ట్రైట్ లైన్ పక్కన సెవెన్ వేస్తాం, మిశ్ర అంటే సెవెన్, అది సెవెన్ క్రియాస్. లాస్ట్ది సంకీర్ణ జాతి లఘు అంటే ఆ స్ట్రైట్ లైన్ పక్కన నైన్ వేస్తాం, తొమ్మిది క్రియలు। ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇప్పుడు మనకి మనం బాగా తెలిసిన తాళం మనం చూద్దాం, మనం అంత అంటాం కదా ఆది తాళం అంటాం కదా, ఆది తాళం అంటే మనకి ఎలా తెలుస్తుంది తెలియదు, ఇప్పుడు చూడండి, చతురస్ర జాతి త్రిపుట తాళము, అది జాతి జాతి ఆడైంది, చతురస్ర అంటే ఆ స్ట్రైట్ ఆ లఘులో ఆ లఘుకు ఫోర్ క్రియాస్ ఉంటాయి అనమాట। ఇప్పుడు మనకు ఆది తాళమునకు అన్ని అందరూ అనేస్తారు అనమాట ఆది తాళం అని, కానీ చతురస్ర జాతి త్రిపుట తాళమునకు అంగములన్నీ మూడు, ఒక లఘువు రెండు ధృతములు, అంటే స్ట్రైట్ లైన్ 0-0, 0-0కి మనకు తెలుసు కదా ధృతము ధృతముకు రెండు రెండు, మరి స్ట్రైట్ లైన్కి ఎన్ని వేయాలి, చతురస్ర జాతి అంటేనే తెలుస్తుంది, ఇంకొక ఒక స్టెప్ తర్వాత కొన్నారక అప్పుడు ఆది తాళం అంటే తెలుస్తుంది। ఇప్పుడు 4-2-2 = 8 క్రియాస్, ఈ 4-2-2 మనం వదిలే భాషలో మన భాషలో సంగీతం అంటే కోడ్ అన్నాం, చతురస్ర జాతి త్రిపుట తాళం కోడ్ ఎంత 4-2-2, ఎన్ని క్రియలు 4+2+2 = 8 క్రియాస్, అదే సరిగమ పదనిస। మరి ఈ జాతుల గురించి తెలిసింది కదా మీకు, ఇంకొక రెండు విషయాలు చెప్తాను నేను ఇక్కడ మీకు,
భరతము అంటే ఏంటో చూద్దాం. సంగీత భాష కాదు ఇదంతా కూడా, ఈ భరతం అని మరి ఏదో నేను చెప్పుకున్నాం కదా లాస్యం అని ఇలాంటివి అన్నమాట. భరతం అంటే భావము, రాగము, తాళములు ఈ మూడింటి యొక్క ప్రథమ వర్ణత్రయములతో కూడుకున్నది. అంటే ఏమీ లేదు, భావములో ఫస్ట్ లెటర్ ఏంటి భా, రాగములో ఫస్ట్ లెటర్ ఏంటి రా భర, తాళములో ఫస్ట్ లెటర్ త, అదో భరతము యాడ్ అయింది. భరతం అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది కదా మీకు, భావము రాగము తాళములు ఈ మూడింటి యొక్క ప్రథమ అక్షరములతో మనకి ఆ పదం ఏర్పడింది అనమాట. అలాగే ఇంకొక విధంగా భరతం అంటే నాట్యము అభినయములకు కలిపి పేరంట. నాట్యము అభినయము, నాట్యంలో అభినయం ఉంటుంది కదా. అలాగే మూడవది ఏంటంటే భరతం అంటే నాట్య అభినయ కళలపై తమిళంలో వ్రాయబడిన ఒక గ్రంథం పేరు. సో భరతం అంటే అది ఒక గ్రంథం కూడా ఉంది, తమిళంలో ఉందన్నమాట. చాలా సంతోషం, ఇప్పటి వరకు మీరు ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మనకి ఈ ఐదు జాతులతో మొత్తం ఏడు తాళాలు ఉన్నాయి కదా మనకి, సప్త తాళములు అని చెప్పాం మెయిన్ తాళాస్. సో ఇప్పుడు ప్రతి తాళంలో కూడా సప్త తాళాల్లో స్ట్రైట్ లైన్ లఘు ఉంటుంది. సో ఇప్పుడు మనం చిన్ని తాళం ఏకతాళం ఫస్ట్ ఏంటంటే ధ్రువతాళము, మత్స్యతాళము, రూపక తాళము, జంపెతాళము, త్రిపుడి తాళము, అడతాళము, ఏకతాళము. ఈ ఫస్ట్ ధ్రువతాళానికి 14 క్రియాస్ ఉంటాయి అనమాట, అది కంటే లాస్ట్ ఏకతాళంకి మనకి 4 క్రియాస్ ఉంటాయి అనమాట. దాని గురించి చూద్దాం మనం. ఇప్పుడు ఏకతాళం మనకు ఒకే అంగం స్ట్రైట్ లైన్, మరి ఎన్ని క్రియలు వేయాలి అక్కడ? ఒక ఏకతాళానికి 3 క్రియాస్ ఉంటాయి అంటే తిస్ర జాతి ఏకతాళం. ఒక ఏకతాళానికి 4 క్రియాస్ ఉంటాయి అంటే లఘు 4 ఏ ఉంటాయి అనమాట, చతురస్ర జాతి ఏకతాళము. మూడవది ఒక లఘుకి 7 ఉంటాయి అంటే ఏంటిది 3, 4, ఒక లఘుకి 5 ఉంటాయి, దీన్ని ఖండజాతి ఏకతాళం. ఒక లఘుకి 7 ఉంటాయి, దాన్ని మిశ్ర జాతి ఏకతాళం. ఒక లఘుకి 9 ఉంటాయి, దాన్ని సంకీర్ణ జాతి ఏకతాళం. ఇప్పుడు ఏకతాళాలు ఎన్ని ఉన్నట్టు మీకు 5 ఉన్నాయి, కానీ మీకు చెప్పేది ఒకటే చెప్తున్నారు చతురస్ర జాతి ఏకతాళం అని. మనకు తాళేశంలో ఒక అలంకారం ఉంది. సో ఇప్పుడు ప్రతి తాళంలో లఘు ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఏక ధ్రువతాళం లేదు ఉంటాయి, రూపతాళం లేదు ఉంటాయి, మత్స్యతాళం లేదు ఉంటాయి, అంటే 7 × 5 = 35 తాళాస్ అలా వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ, ఇంతకన్నా ఎక్కువ కదా మనకి. ఇప్పుడు మనం ఒక చక్కని పురంధరదాస్ గారి కీర్తనని నేర్చుకుంటున్నాం. చాలా గొప్పవాడు మహానుభావుడు ఆయనను మన అన్నమయ్య ఒక సమకాలీకులు అనమాట. ఈ అన్నమాచార్యుల యొక్క ఆహ్వానం మేరకు కర్ణాటక నుంచి ఆయన ఒకసారి అక్కడికి వచ్చి తిరుపతి వస్తే, ఆ తిరుపతి వచ్చినప్పుడు ఇద్దరు కలుసుకుని మన అన్నమయ్య అన్నారంట పురంధరదాస్ గారితో, అయ్యా మీరు ఒక పాట మా వెంకటేశ్వర స్వామి మీద పాడబడమంటే అప్పుడు పాడిన పాటే మనం ఆల్రెడీ పాడుకున్నది, వెంకటాచల నిలయం వైకుంఠ ప్రవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రాధర చిన్మయ రూపం. ఎంత చక్కగా రాశారండి. అలాగే ఇంకొక పాట మనకి ఇప్పుడు, యారీ రంగన కీర్తన హిందోళ రాగము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి చతురస్ర గతి అంటే కిట్ట తక్క ఈ నడక చాలా ముఖ్యం. రచన శ్రీ పురంధరదాసు. హిందోళ యొక్క ఆరోహణ అవరోహణం మీకు చాలా పాటల్లో మనకు వచ్చింది. సగ్గామ దనీస సానీద మగస ఆరోహణలో రీపాల్ తీసేసిన రాగం అనమాట. కొన్ని గుర్తుపెట్టుకుంటాయి, మణి అంటే మా ప్లస్ని మణి దేని రాగం, మణి లేని రాగం మోహన్ రాగం. గా ప్లస్ తా గద అంటే గద అంటే ఏదో ఆంజనేయ స్వామి చేతిలో ఉంటుంది కదా, గద లేని రాగం మధ్యమావతి రాగం. ఇప్పుడు రీపాల్ లేని రాగం హిందోళ రాగం. నేను 1/2 శృతి తీసుకున్నాను, నాకు 1/2 పాడుకోవచ్చు, నాకు గాత్రం పడుతుంది కాబట్టి 1/2 తీసుకున్నాను. సగ మదని సా
यारे रंगना यारे रंगना यारे कृष्णना यारे रंगना यारे कृष्णना यारे रंगना करे या बंदवरु यारे रंगना यारे कृष्णना यारे रंगना करे या बंदवरु यारे रंगना यारे कृष्णना गोपाल कृष्णना गोपाल कृष्णना पाप विनाशना गोपाल कृष्णना पाप विनाशना गोपाल कृष्णना पाप विनाशना परियंदली करय बंदवरु ई परियंदली करय बंदवरु यारे रंगना यारे कृष्णना यारे रंगना करय बंदवरु यारे रंगना यारे कृष्णना वेणु विनोदना बंदवरु जानय रारसना करय बंदवरु करि राज वरदना करि राज वरदना परम पुरुषना करि राज वरदना परम पुरुषना पुरंदर विठलना करय बंदवरु पुरंदर विठलना करय बंदवरु यारे रंगना यारे कृष्णना यारे रंगना करय बंदवरु यारे रंगना यारे कृष्णना यारे रंगना करय बंदवरु यारे रंगना यारे कृष्णना కడికారంలో మనిషి ఎలా తరిస్తారంటే మీ అందరికీ తెలుసు పెద్దలకి భగవంతుని చేరుకోవడానికి దగ్గర మార్గం ఎన్నో నవవిధ మార్గాలు ఉన్నాయి అందులో షార్ట్ కట్ అన్నమాట ఈ సంగీతము చక్కగా మరి ఈ కడికారం అంటే మాయకారంలో మనం స్మరణన చేయాలి పాటన పాడాలి లేదా శ్రవణమన్న చేయాలి వినటమన్న వినాలి
मरी प्रपंच तीव्रम परस्थित नाई मरी अंदर तलू पिंदर चक्कर इवन विंट पाकू पड़ने वो विन इना पुण्य वस्तु पाड़ोड़े एंत पुण्य वस्तो विनोड़को अंत पुण्य वस्तु मरी अला चक्ने संगीत पिल के नेपी विनी आनंद पड़ता को अलगे नैक्स्ट वीडियो मं इंका मंजी पाट तो मे मुको प्रति पाट स्वरम को इतना आ स्वरम निदान इंटू उदी अलगे इप्डवर के ना आदरी अंदर शतकोटि नमस्कार अलगे मी अंदर की ना वीडियो नच्चे लाइक चयी लाइक अलगे इतर को शेर चयी सब्सक्राइब सब्सक्राइब विनी आनंद पड़ें तरी थैंक यू वेरी मच नमस्ते मी वाचेश्वरी।